అర్హులైన లబ్ధిదారులకు ఏకేవైసీ చేసి రేషన్ కార్డులను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెదపొడి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈకేవైసీ చేయకపోవడంతో ఎంతో మంది అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్ ఎండియు వాహనదారులు ఎండియు వాహనాల వద్ద ఈకేవైఎస్ చేయవలసి ఉండగా వారి తాత్సారంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, నాయకులు ఆర్ నాగు, ఎడ్లపల్లి వీరసాయి కృష్ణ, కొటకలపొడి సీతారామయ్య, నాగిరెడ్డి శ్రీను, అడబాల బుజ్జి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా కార్డులు తొలగించేయడం, అదే విధంగా ఈకేవైసీని తక్షణం చేసి ఈవేళ ఈకేవైసీ తీసుకోకపోతే ఈ నెల మేము రేషన్ ఇవ్వడం అనటం కానీ పెన్షన్ ఇవ్వడం కానీ చాలా దారుణం ఇది. ఆ పోనీ ఈకేవైసీ చేయించుకుందామని వెళ్తే ఆ ఉన్న ఆధార్ సెంటర్లలో ఉన్న ఒకటి రెండు సెంటర్లో కూడా రోజుకు 10 మంది కావటంలే. ఇన్ని వేల మందికి ఒకేసారి ఈకేవైసీ చేయాలంటే దానికి సరిపడా దానికి సామర్థ్యం ఉన్నటువంటి సదుపాయం ప్రభుత్వం వారు కల్పించాలి. ఈకేవైసీని కూడా పలానా తారీఖులాగా చేసుకుని కొంత వెలుసుబాటిచ్చి ఈ సమయంలోపు చేయించిన వాళ్ళు తొలగించాలి. కానీ అకస్మాత్తుగా మీకు ఈకేవైసీ లేదని చెప్పి ఈ రకంగా కార్డులు తొలగించడం కూడా చాలా అన్యాయం. ప్రభుత్వం వారు వెంటనే దీని మీద తక్షణ చర్య చేసుకుని తొలగించిన కార్డుల్ని పెన్షన్లని వెంటనే పునరుద్ధరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ గారికి జనసేన పార్టీ తరఫు నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులపై వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మరి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 40,000 రేషన్ కార్డులను తొలగించారు. కారణం ఏంటంటే ఈకేవైసీ అంటున్నారు. ఈకేవైసీ అనేది సరిగ్గా చేయట్లేదు. ప్రతి రేషన్ బండి దగ్గర కూడా వాలంటీర్ ఉండి ఈ పాస్ మిషన్ ద్వారా ఈకేవైసీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఆచరణలో లేదండి అది. మరి ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. మరి ఆధార్ సెంటర్కి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. మండలం మొత్తం మీద 18 గ్రామాలు కూడా 2 చోట్ల ఆధార్ సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రజలందరూ కూడా ఈ ఆధార్ సెంటర్లకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యారేజీలు పట్టుకొచ్చి కూర్చునే పరిస్థితి ఉంది. మరి దీనిపై కూడా స్పందించవలసింది కోరుతున్నాం. మరి సచివాలయాల్లో 500 సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. మరి ఈకేవైసీ సచివాలయాల్లో ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ప్రజల యొక్క సమస్యలు మీరు వెంటనే పరిష్కరించి తొలగించినటువంటి ఈకేవైసీ వల్ల ఎన్నో కార్డులు తొలగించుతున్నారు, పెన్షన్లు తొలగిస్తున్నారు, ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయ్యా ప్రభుత్వం వరకు ఒకటే చెప్తున్నాం, నాయకత్వం అంటే ప్రజలకు భరోసా కల్పించాలి తప్ప ప్రజలను బాధ పెట్టేది కాదండి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈకేవైసీ యొక్క సమస్యని వెంటనే స్పందించి మీరు వెంటనే కూడా ప్రజలకి అందుబాటులో దీన్ని తీసుకురావాల్సింది కోరుతున్నాం. సచివాలయాల ద్వారా ప్రజలకి చేయండి, వాలంటీర్ల ద్వారా చేయండి. ప్రజల్ని ఆధార్ కార్డులు వెంట తిప్పొద్దని చెప్పేసి మేము మనవి చేస్తూ ఈ యొక్క పెన్షన్ని రద్దు చేసినటువంటి పెన్షన్ని ఆధార్ రేషన్ కార్డుల్ని కూడా వెంటనే పునరుద్ధరించవలసిందిగా మేము జనసేన పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జై జనసేన.